కుక్క నాకింది కదా మా అంటనే ఉంటది. కుక్క నాకిందా మా సినిమా కుక్కే కదా మా నాకింది. ఇంకా చాలే వాడేందంటాడు ముక్కుంచు వాడికి ఒక ముక్కుంచు మళ్ళీ డౌట్ రాలేదా వాడికి కన్న తిను ఆ కుర్చీని మాట్లాడబెట్టి నిజంగా కుక్క నా ఎట్టదు మా కుక్క వచ్చు మా రెండు పీసులు పెట్టాల్సింది మా తక్కువ పెట్టారు ఏమో వాంతులు అవుతున్నాయా బోన్స్ ఏది ఏంటన్నది బోన్లెస్ ఆ బోన్స్ అంటే ఇటు కుక్కలు పెట్టేదాన్ని కూడా బోన్లెస్ ఆ బోన్స్ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీ అందరికి తెలిసిందే నిన్న వచ్చేసి లాస్ట్ వీడియోలో సో జోలో వచ్చి ప్రాంక్ అయితే చేసాం అనమాట. ఈ రోజు వీడియోలో వచ్చేసి కుక్క నాగిన బిర్యానీ అయితే పెడుతున్నారు. అది ఎవరికో కాదు మన పోతురాజు. సో హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు సో వన్డేనే ఉంటాడంట. సో అందుకే లేట్ లేకుండా వెళ్ళిపోయి మన వంశీ మీద అయితే ప్రాంక్ చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో, బట్ కుదరలేదు. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే కుక్క నాగిన బిర్యానీ మన పోతురాజుకి అయితే పెడదాం. సో లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది చాలాసార్లు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చాలామంది ఛానల్కి వస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీ సపోర్ట్ చేయండి, నేను ఎంత దూరమైనా వెళ్ళలేను. సో మీ సపోర్ట్ కావాలి. సో తప్పకుండా అయితే వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ అయితే తీసుకుని సో డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాడి కుక్క బిర్యానీ పెడదామని చెప్పేసి నేను రెడీ అయ్యా. పెడదాం రా. ఎవరికి పెడదాం? వాడు మొన్న వంశీకి జోలో చిప్ పెట్టమన్నాడు కదా. జోలో చిప్ కాకుండా ఈసారి కుక్క బిర్యానీ పెడదాం. కుక్క కూడా ఇక్కడే రెడీగా ఉంది. అదిగో వస్తుంది చూడు. చేస్తుంది బిర్యానీ తినడానికి రెడీ అవుతుంది. ఏం తీసుకెళ్దామా? ఫస్ట్ వెళ్ళి బిర్యానీ తీసుకొద్దాం రా. ఏంది మరి పోతురా చెడి బిర్యానీ పెట్టాలి ఆడికి. కుక్క కూడా రెడీగా ఉంది. ఫోన్ చేసి ఆగు, నువ్వు ఇప్పుడే వెళ్ళడం కాదు, ఫస్ట్ ఫోన్ చేసి అడిగి చెప్పొద్దు కుక్క బిర్యానీ అని చెప్పేసి. మనం ఇక్కడ కుక్క ఉంది కాబట్టి కుక్క చేత నాకు ఇచ్చేసి పెట్టించేద్దాం. ఎక్కడ ఉన్నా షూ మాట్లాడతా. హలో, ఎక్కడున్నావు పోతురాజు? ఇక్కడ షాప్ దగ్గర. ఎవరు షాప్ దగ్గర? మావా, నిన్ను చాలా రేస్ నుంచి నీకు బిర్యానీ పెట్టేద్దాం అనుకున్నా మర్చిపోతున్నాను మావా. మళ్ళీ నువ్వు హైదరాబాద్ వెళ్తావు కదా, సో బిర్యానీ పెట్టిద్దాం అని చెప్పేసి వచ్చాను మామ. బిర్యానీ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నావు నువ్వు? నీకోసం వెతుకుతున్నా. నీకోసం చికెన్ పీస్ వేసి మరీ తీసుకొచ్చా. మామూలు స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందవానా. టేస్ట్ బావర్చి నుంచి వచ్చింది. ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను అర్జెంటుగా వచ్చేద్దా. సరే వస్తున్నా. మనమైతే బిర్యానీ అయితే రెడీగా ఉంది వేడి వేడిగా. సో బిర్యానీ తీసుకెళ్ళి అక్కడ కుక్క ఉంది ఫస్ట్. కుక్కకు తినిపించేసి తర్వాత తీసుకెళ్లి పోతురాజు పెడదాం. మీరు ఎవరు నవ్వద్దు, మీరు నవ్వేటైతే రావద్దు, అది సీరియస్ గా ఉండండి, వాడికి డౌట్ రాకూడదు. వీడియో అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తుంది ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా బిర్యానీ తినిపిద్దాం. నీ పేరేంటిది? నువ్వు బిర్యానీ తింటే ఈరోజు మా వాడికి మామూలుగా ఉండకూడదు. ఒరే కుక్కరాది, ఒరే గోడ నా కొడుకు కుట్టకరా నచ్చేస్తుంది. ఇప్పుడు కుక్కను కూడా వదలలేదు గాయస్. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నావో ఈరోజు బిర్యానీ తింటుంది ఇది. అరే ఇది మొత్తం మళ్ళీ ప్యాకెట్కి ఈ ప్యాకెట్కి ఎత్తాలి చేత్తో. ఓకేనా? ఇట్లా దగ్గరకు రా. ఇది ఎలా బిర్యానీ తింటుందో చూద్దాం. ఆగమే ఆగు. ఏయ్ తిను తిను గాయస్. కుక్క అయితే నవ్వుతుంది, నాకైతే సంబంధం లేదు. మొత్తం ఇదిగో ఈడు ప్లాన్ చేసింది, నాకు సంబంధమే లేదు. మొత్తం తేజ ప్లాన్ చేశాడు.
వాడికి ఏదన్నా అయింది అనుకోండి, తిని ఇది కూడా తినేసి, ఇది కూడా నీకు ఇదే నాకాలి బట్టు, ఇదే నాకాల్సింది. ఎందుకంటే ప్యాకెట్ ఇట్టే తీసుకుంటా, అడిగితే మామ సగం ప్యాకెట్ ఇచ్చాడు మామ వాడని చెబుతా. చిన్నగా తినవే, ఇది కూడా బాగా మరిగింది. ఇంకా చాలే వాడేందంటాడు ముక్కుంచు, వాడికి ఒక ముక్కుంచు మళ్ళీ డౌట్ రాలేదా వాడికి, కన్న తిను దమ్ పోతే మందు కూడా తాగాడంది. గాయస్ రైస్ అంతా దీని లోపలికి ఎత్తేస్తా, ఎత్తేసి ప్రెస్ చేసే మిషన్ ఉంది చూసావా, నేను ఎక్స్ట్రా కవర్ కూడా ఒకటి తీసుకొచ్చా లోపల పెట్టి రైస్ లో ప్రెస్ చేద్దాం, ప్రెషర్ ఉందిగా తీసుకురండి ప్రెస్ చేసి. ఇప్పుడు నేను రైస్ ప్యాక్ చేస్తా, అడిగి వెళ్ళి జస్ట్ ప్రెస్ చేసుకుంటా, ఎందుకంటే మరి కొత్త ప్యాకెట్లా ఉండేది. సో గాయస్ ఇంక ఇది అంతా అయితే దీని లోపలికి ఎత్తేసి నువ్వైతే పోతురాజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బిర్యానీ అయితే పెట్టేద్దాం. బోన్స్ ఏది ఏంటన్నా అది, బోన్లెస్ ఆ బోన్స్ అంటే ఇక్కడ కుక్క పెట్టేదాన్ని కూడా బోన్లెస్ ఆ బోన్స్. మళ్ళీ డౌట్ ఇచ్చింది వాడికి ప్యాకెట్ ఓపెన్ చేసామని. నీ కోసం చాలా డేస్ అయింది కదా నేను కలిసి, టూ కిల్సా బిర్యానీ తెచ్చామా, బిర్యానీ తెచ్చామా, అది గాయస్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు అందుకే ఇలాంటివి చేస్తున్నాం, మీరు అర్థం చేసుకోవాలి. అది అయిపోయిందా, సరే ఓకే ఏం లేదు మా నీ కోసం బిర్యానీ తీసుకొచ్చా, నువ్వు ఇక్కడ దమ్సప్ కూడా తిన్నారా, నేను తినేసే తీసుకొచ్చామా నీకు, ఇక్కడ కూర్చుంది సీరియస్గా. నిజంగా బిర్యానీ అది నీకు అవన్నీ కనిపించట్లేదా, నీకు రసం చేసామని గోంగూరలో కూడా వచ్చాడు. ఎందుకు ఇక్కడ కూర్చున్నామా, ఏడైతే బాగా చాలా గాలి ఉంది ఇక్కడ రోడ్డు మీద, ఎందుకు రా కూర్చోమా. గాయస్ మాకు నేను ఫస్ట్ టైం బిర్యానీ ఇస్తున్నా, ఎప్పుడైనా ఇప్పుడు చేయాలి, ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని వాళ్ళు వీళ్ళు, అందుకే ఇట్లా చేయాలి వెళ్ళి. అందుకే అట్నే చేస్తున్నా బిర్యానీ తీసుకొచ్చా. ఆ ప్యాకెట్ కోసం ఎంత కష్టపడ్డాను తెలుసా, ప్యాకెట్ మధ్యలో ఊడిపోయింది అసలు. ఏం బిర్యానీరా, చికెన్ బిర్యానీగా, చికెనే గాయస్ చికెన్ చికెన్. అది ప్లేట్ ఒకటి తీసుకురా, అప్పుడు వాళ్ళ ప్లేట్ ఒకటి తీసుకురా, ప్లేట్ తెప్పిస్తుంది మా నువ్వు తృప్తిగా తిను. తింటాను తిను, కొద్దిగా కూడా తిన్నా. లేదులే నేను తినేసా ఫుల్ ఆల్రెడీ. కలరా పీసులు ఎవరా ఇందులో, అడుగులు ఉన్నాయి మావా. ఇక వాటర్ కూడా తెప్పించా, శుభ్రత అసలు చాలా హైజీనిక్ ఉండాలి గాయస్, ఏది పడితే అది తినకూడదు, ఏది తినింది అది తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సబ్స్క్రైబర్ నువ్వు కనిపిస్తావు, నేను ఇది ఒక మెమరీలా గుర్తు పెట్టుకుందాం అని చెప్పేసి తీసాను. నువ్వు తిను, నువ్వు తృప్తి తిను, నీకు థమ్స్ అప్ కూడా ఓపెన్ చేస్తా కావాలంటే. సొరకాయ బిర్యానీ సెంటర్ బాగుందా, ఫస్ట్ క్లాస్ ఉందా, బాగానే ఉంది, కొంచెం జిగట్లకు ఉందా, స్టిక్కీ స్టిక్కీ ఫ్లేవర్ మనకు తెలియదు, మనం కాదు కదా, మనం జస్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అంతే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో చాలా ఫేమస్, అసలు ట్రెండింగ్ లో ఉంది వీడియో, ఇది వీడియో కాదు బిర్యానీ. అది మేము ముగ్గురు తిని తెచ్చామా, మాకు ఆల్రెడీ స్టమక్ ఫుల్, నువ్వు తింటే చాలు తిను. రేపు పొద్దున హైదరాబాద్ వెళ్తాను అన్న, వెళ్ళే ముందు పార్టీ నీకు ఇలా ఇస్తారా ఎవడైనా మందు మటను తిందేసి ఇప్పించాలా, ఎంత ఎంత అయింది, 350 రూపాయలు మా ఎందుకంటావా, టేస్ట్ వెరైటీ
టేస్ట్ వేరేలా ఉందా? ఆ నెయ్యి వేయడానికి పోయి లేదా డాల్ వేయడానికి పోయి ఫేక్ పాలు వేసారేమో. తినమను తినాల, నువ్వు గబగబ తింటే ఇలా మగ పిల్లాడు ఏంటంటే స్లోకి తింటాట, స్పీడ్గా తినాలి. కానీ హైదరాబాద్ వెళ్ళిపోయినా పడిపోయి హైదరాబాద్ లో ఉంటే ఇలాంటి తినలేము గైస్. మన పల్లెటూరులోనే తినగల ఇలాంటివన్నీ, ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండిద్ది. నువ్వు అసలు బాధపడదు మావు, నీకు ఇంటికి వచ్చినప్పుడు ఒక బిర్యానీ పెడతా. ఏం రన్ అవుతుంది? ఎదిగో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు, నాకేం అర్థం కావట్లా. ట్రై చేస్తానే ఉన్నా. సరే ఈరోజు మామూలు వీడియో పెడితే ఏమైనా వైరల్ అయిద్దాను అని పెడతా. ఏమైంది? చికెట్లు ఎక్కువ సాగుతున్నా, కొంచెం అనీజీగా ఉందా? కుక్క నాకింది కదా మామూలు, అట్నే ఉంటది. నిజంగా కుక్క నాయమ్మా, నా తల్లి, నా చిరాబాబు బలిక. ఏం మంచి శివాలు మా కుక్కే కదా నాకింది. కుక్క నాకింది అంటే కుక్క నాకింది అది. అరే రెండు పీసులు పెట్టాల్సింది మావు, తక్కువ పెట్టారు. ఏమో వాంతి అవుతున్నాయా? నువ్వు స్క్రీన్ ప్లే చేసినప్పుడే అనుకోవాల్సింది రరీ. ఇప్పుడు గొంతులో ఉన్నది బయటికి తీసావు, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా చెప్తా? జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో. నేను మా తినలేదు చికెన్ నీకోసం 10 కిలోమీటర్లు. మనుషులు తినేస్తుంటారు, కుక్కలు తిని తినేదేంటా? రేపు పొద్దున్న హైదరాబాద్ పోవాలరా. హైదరాబాద్ పోతే మా పక్కన కుక్క కూడా బానే ఉంది. వెళ్ళిపోరా ఫస్ట్. ఆ కుక్క కూడా బానే ఉంది మా కుక్క, బానే ఉంది. జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. నీకేం కాదు. అదిగో సరి చల్ల పడతాయి, కూల్ డ్రింక్ చల్లగా దమ్సప్ తాగు, తాగు తాగు, దగ్గు తగ్గుద్ది. ఆ వాటర్ ఏం తాగుతావు? ఇదిగో తాగు. అరే ప్రాంక్ అనేది బయట వాళ్ళ మీద చేయాలరా, మా నా మీద కాదురా. మా తాగు మా చల్లగుండిది ఎట్టదు మా కుక్క వచ్చు మా. నాయమ్మా, నా తల్లి, నా చిరాబాబు బలిక. కలర్ చేంజ్ అయ్యిగా అని చెప్పి థమ్స్ అప్ లో పెట్టా. అరే నారాజు ఇటారా, అరే మా ఫోన్ చేయరా ఫస్ట్. అరే అరే వాళ్ళ డాడీ కంటే కాల్ చేయండిరా. ఏమని చెప్పింది ఆటో ఉంది కదా బండి ఉంది అది లాగుందిరా. ఏం పెట్టి మరి హైదరాబాద్ వెళ్దాం మమ్మల్ని ఉండేసి. అరే ముందు హాస్పిటల్ ఫోన్ చేయరా, ఫోన్ అన్న. అరే ఎవరు ఫోన్ అన్న కంటే కాల్ చేయండిరా. అరే వీడు పడిపోతున్నాడు రా. అరే వీడి కాల్ చేయండి రా, ఎవరు కాల్ చేయమంటాడు బాగాలేదు. ఏమైంది మా కళ్ళు తిరుగుతున్నారు? ఇప్పుడు ఓకేనా? ఓకేనా? ఏదో ఒక బిర్యానీకే దమ్సప్ కి బిర్యానీకి ఎంతనా? అరే వాడు ఎవరి చేత కుక్క మాకి తాగించాడు, నా చేత కుక్క బిర్యానీ తినిపిస్తావా? యాక్చువల్ గా నా వీడియోస్ వైరల్ అవ్వట్లేదంట, కుక్క మజ్జిగ చేయి, కుక్క మజ్జిగ చేయి అని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్తున్నాడు. అందుకే కుక్క బిర్యానీ చేశా. బిర్యానీ చేసా, కుక్క దమ్సప్, దమ్సప్ లో యూరిన్ కలిపా. సో అది షార్ట్ అది సపరేట్ ఇవ్వరు తాగండి. నీ కళ్ళు తిరిగింది అదంతా ఊరకు చెప్పడం వల్ల వచ్చింది అంతే. నేను నిజంగా పెట్టలా, ఊరకే పెట్టా. ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ అయ్యి మొత్తం తడుపుకొని మొత్తం గందరగోళం అయ్యో? గైస్ ఏంటి గైస్ ఇలా ఉన్నాడు? చెప్పండి గైస్, మీరేనా నేను కుక్క నాగిన బిర్యానీ పెట్టలేదని? నిజంగా పెట్టలా. వాళ్ళందరూ చూస్తానే ఉన్నారు. కుక్క నాగిన బిర్యానీ ఇది. వాళ్ళు ఇప్పుడు వీడియోలో ఉన్నారు, తర్వాత కామెంట్లో చెప్తారు అది కుక్క నాకిన బిర్యానీ కాదా అని.
అరే ఇలాంటి ప్రాంక్ లామేజ్ చేసి రాసే నిజంగా ప్రాంక్ కాదు. అరే శివ జోక్ కాదు, సీరియస్ గా పోతురాజు మహమ్మద్ నిజంగానే చేశాను గైస్, మీకు వీడియో యాడ్ చేస్తా. మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్పాలనుకుంటున్నా గైస్, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీడియోస్ తిని, నాకు కుక్క బిర్యానీ కూడా పెట్టారు సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ అన్న లైక్. సో మా వాడు చెప్పడానికి కూడా మాట రావట్లేదు ఎందుకంటే కుక్క బిర్యానీ ఎఫెక్ట్ అంత బాగుండింది. సో వీడియో కనుక ఈయన కొడుకి నా బిర్యానీ లాక్కొని తింది, నా బిర్యానీ నాకు ఇవ్వరా రే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇలా కీప్ సపోర్టింగ్ గవర్నమెంట్.